ఒక్కసారిగా జగనన్న మా జీవితాల్లో వెలుగు నింపేసి అసలుకి ఈ ఆనందానికి ఇంకా అవధులు లేవన్నమాట ఇంకా నుంచి మాకన్ని మంచి రోజులే జరుగుతాయి గత ప్రభుత్వం చేసినంత మోసాన్ని ఇంకా మరవలేమన్నమాట గత ప్రభుత్వం మమ్మల్ని మా జీవితాలను నాశనం చేసిన ప్రభుత్వం అంటే గత ప్రభుత్వమే అలాంటి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రాకూడదు జగనన్నే మళ్ళీ మళ్ళీ సీఎం గా ఉండాలని 22 సంవత్సరాల బానిసత్వాన్ని తీసివేసి కాంట్రాక్ట్ ఉద్యోగులందరిని రెగ్యులర్ చేయడం అనేది చాలా హర్షణీయమైన విషయం మరి మేమందరం కూడా తరతరాలు ఆయనకు ఋణపడి ఉంటాం సార్ తర్వాత పాదయాత్రలో ఖచ్చితంగా వీలైనంత మటుకు అర్హతని బట్టి వీలైనంత మటుకు లాగేస్తానమ్మా అనేసి అన్నారు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చిన జగనన్నకి మేము ఎప్పటికీ రుణపడే ఉంటాము ఆయనకి చాలా కృతజ్ఞతలు మా తరపున మా కుటుంబం తరపున తెలుపుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం మేము నమ్మినట్లుగానే మా నమ్మకం జగనన్న మేము ఏ విధంగా కనుకున్నామో మన సీఎం గారు మన ప్రీతమ జననేత అనే జగనన్న గారు మా నమ్మకాన్ని నెరవేర్చారు ఇప్పుడు అనిపిస్తుందండి జగనే నమ్మకం నమ్మకాన్ని నిదర్శనం జగనని జగనన్ను వచ్చాడు నేను విన్నాను నేను ఉన్నాను అన్నాడు ఆయన అలాగే చేశాడు ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు ఆయనకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మేము ఎప్పుడు మేము రుణపడి ఉంటాము జగనన్న నీకు పాదాభివందనం చేయాలని ఉంది నువ్వు మాకు అందుబాటులో లేకపోయినా సరే 23 ఇయర్స్ నుంచి కాంట్రాక్ట్ బేస్ లో మేము వర్క్ చేస్తున్నాం ఈ గవర్నమెంట్ కూడా మాకు అసలు నో ఛాన్స్ నో వే 23 సంవత్సరాలు పిల్లలకి అందరికీ దూరంగా ఎక్కడో వర్క్ చేస్తూ వచ్చాం కానీ మా జగనన్న మాకు హామీ ఇచ్చారు అలాగే మాకు రెగ్యులైజేషన్ చేశారు సార్ జై జగన్ మేము జగన్ గారికి రుణపడి ఉంటాం సార్